నాకు అనూహ్యమైన అనుభవం కలిగింది. ఏంటి? జరాసంధుని ఓడించడానికి తగిన మార్గం తెలిసింది. ఎవరైనా అతడితో యుద్ధం చేయకుండా నిలువున రెండు ముక్కలుగా చేసినట్లయితే అవి మళ్లీ అతుక్కునే అవకాశం ఉండదు. అప్పుడు తను మరణించక తప్పదు. అందరికీ నమస్కారం. ఈ వీడియో క్లిప్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. అస్సలు మిస్ అవ్వకండి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎవ్రీ మినిట్ చూడండి, ఎందుకంటే ఎవ్రీ మినిట్ మనం ఏదో ఒకటి నేర్చుకోవడానికి లభిస్తూనే ఉంటుంది. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ అయితే వేయండి గైస్, నాకు సపోర్ట్గా ఉంటుంది. సో ఇక లేట్ చేయకుండా వీడియో చూసేద్దాం రండి. అమరత్వం గురించి నాకు తెలిసినంత వరకు శాశ్వతమైన అమరత్వం లభించే అవకాశం లేదు. అవును, తనని చంపడం చాలా కష్టమైతే కావచ్చు. రావణుడిని చంపడం అత్యంత కఠినమైనది. అతడిని చంపడానికి ఒక మార్గం మిగిలే ఉంది. అతడి నాభిపై దెబ్బ కొట్టి అందులోని అమృత కలశాన్ని పగలగొట్టడం. రాముల వారు అదే చేశారు. అంటే జరాసంధుడిని చంపడానికి కూడా ఒక రహస్య మార్గం ఉండే ఉంటుంది. ఇది నాన్నగారు నాకు బహుమతిగా ఇచ్చారు. రాజకుమారి, నేను మీకు సహాయం చేస్తాను. లేదు, రాజకుమారి, అది అతుక్కోదు. ఒక వస్తువు రెండుగా పగిలిపోయిందనుకోండి, దాన్ని మళ్ళీ ఎప్పటికీ అతికించలేము. ఇదే మార్గం. జరాసంధుడిని ఓడించడానికి అద్భుతమైన ఆలోచన. జరాసంధుడికి ఎంత పెద్ద దెబ్బ తగిలినా వెంటనే తగ్గిపోతుంది. కానీ దాన్ని మనం రెండు భాగాలుగా వేరు చేసి దూరం పాడేసినట్లయితే మళ్ళీ అవి అతుక్కునే మార్గమే లేదు. ఎనిమిది నెలల తర్వాత మా పుత్రుడి బలరాముడి వివాహం జరుగుతుంది. వదిరగారు, ఎక్కడున్నారు మీరు? కృష్ణ. వదిన గారు, ఈ మరిది ప్రణామాలను అందుకోండి. కృష్ణ, ఏంటి ఇలా హఠాత్తుగా ప్రత్యక్షమయ్యావు? వదిన గారు, ఏం చెప్పమంటారులేండి, వివాహం అనే మాట వినగానే మీకు ఎంత ఉత్సాహం కలిగిందో అలాగే మా సోదరుడు కూడా అంతే ఉత్సాహపడిపోయాడు. ఆ ఉత్సాహానంద లహరిలో వివాహానికి అనువైన ప్రదేశం వెతకడానికి వెళ్లారు. అలా వెతుక్కుంటూ 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 మొదలు దాటి వెళ్ళిపోయిన సంగతి కూడా తెలియనే తెలియదు. ఆ కారణంగానే నేను మీ దగ్గరికి వచ్చాను. నిజమా? ముందు కూర్చో, అతిథి మర్యాదలైనా చేయాలి కదా, రుచికరమైన భోజనమైనా పెట్టాలి కదా. వదదు, అలాంటివేవి పెట్టుకోకండి మీరు. అవన్నీ మీ తండ్రి గారు ముందే చేసేసారు. ఉదయం గారు, మీరు నాకు ఒక్క విషయం చెప్తే చాలు, మా అన్నయ్య గారు ఎక్కడున్నారు? అదేంటి నువ్వు నన్ను అడుగుతున్నావు? ఆయన నాకు చెప్పారా ఏంటి? ఒక్క నిమిషం, తమరికి అన్నయ్య గారు ఎక్కడికి వెళ్తున్నారు అనేది చెప్పలేదా? ఇది మరీ విచిత్రంగా ఉందే. ఏ స్త్రీనైతే తను వివాహం చేసుకోవాలనుకుంటున్నారో వారిని అడగనే లేదా? వివాహం ఎక్కడ జరగాలన్నది, ఏ స్థానం అయితే తనకి నచ్చుతుందో అన్నది అడగకపోయినా కనీసం చెప్పాలి కదా. చెప్పారా? ఏంటి చెప్పలేదా? అన్నయ్య ఇలాంటి పని చేస్తాడనుకోలేదు నేను. చె అవును, వారలా చేసి ఉండకూడదు. కనీసం నాకు ఒక మాట అయినా చెప్పండి. నువ్వే చెప్పావుగా కృష్ణ, వారికి ప్రేమ గురించి ఏమీ తెలియదని. ఏమీ తెలియదు. ఇప్పుడు ఆయన ఎలాంటి స్థలాన్ని ఎంపిక చేశారో దేవుడికి తెలియాలి. నేను అదే అనుకుంటున్నాను. ఇది చాలా కఠిన పరీక్ష, అర్థం చేసుకోండి. అన్నయ్య గురించి నాకు ఎంత తెలుసో, నిజానికి అన్నయ్య గురించి అంతా నాకే తెలుసు, కానీ మా సోదరుడికి కాస్త అదుంది. అర్థమైంది కదా మీకు? ఇప్పుడు నాకున్న భయం ఏంటో నేను మీకు చెప్తాను. మా అన్నయ్య గారు ఏదైనా భయానకమైన అలాంటి ప్రదేశాన్ని వివాహానికి ఎంపిక చేస్తే అప్పుడు ఆలోచించండి, తమరు సోదరుడు మండపంలో ఉన్నారు, తమరు వారికి దండ వేస్తున్నారు, ఆయన మీకు దండ వేస్తున్నారు. అదే సమయంలో ఒక పెద్ద పాము ఇటుంచి వెళ్తుంది, ఒక తేలు, ఇక ఒక పక్క నుంచి ఒక పెద్ద పురుగు వస్తుంది. చెప్పండి, అలాంటి ప్రదేశంలో వివాహం చేసుకోవాలంటే చేసుకుంటారా మీరు? నేనైతే అలాంటి ప్రదేశానికి రాను, నాకు పాములంటే భయం లేండి. సరిగ్గా చెప్పావు కృష్ణ, నేను కూడా వారితో వెళ్ళుంటే బాగుండేది. కానీ ఏం చేయాలి,
అందుకు మీరు చింతించకండి, నేనున్నానుగా. నేను మిమ్మల్ని మా సోదరుడి దగ్గరికి తీసుకెళ్తాను. కేవలం మీరు నాకు ఒక విషయం చెప్పండి, మీరు నాతో రావడానికి మీ తండ్రి గారు మీకు అనుమతినిస్తారు కదా? ఆహా, ఇస్తారు. అవును, ఎందుకెవరు తీసుకువెళ్ళటానికి నేరుగా మరిది గారు వచ్చారు కదా, ఎలాంటి సమస్య ఉండదు. సరే, అయితే ఇప్పుడు మా అన్నగారు ఎక్కడున్నారన్నది తెలుసుకుందాం. ఆదిశేషుడికి ప్రణామాలు. ప్రణామాలు దేవేంద్ర. హఠాత్తుగా దేవలోక సందర్శనానికి కారణం ఏముంది దేవేంద్ర? శ్రీకృష్ణుని లీలలకు ఉపకరణంగా మారాను నేను. నేను వారి కొత్త లీలలకు ఒక స్థలాన్ని వెతకాలి. అది ఎలా ఉండాలంటే దివ్యంగా ఉండాలి, భవ్యంగా ఉండాలి. ఆ స్థలంలో శ్రీకృష్ణుడు స్వయంగా నిర్మాణం చేపట్టనున్నాడు. స్థలం వెతకడానికి నా సహాయం కోరుతున్నారు. సరిగ్గా గ్రహించారు దేవేంద్ర. నేను అండపిండ బ్రహ్మాండాన్ని తిరిగి అలసిపోయాను. ఇంకా దయచేసి తమరే నాకు సహాయం చేయాలి. అలాగే. ఆదిశేష, దేవలోకంలోని ఈ నందనోద్యానవనం అది మహాద్భుత ప్రదేశం. ఇక్కడ ఎప్పుడూ శీతల వాయువులు వీస్తుంటాయి, చల్లని నీరు ప్రవహిస్తుంటుంది, పరిసరాల్లో పూల పరిమళాలు గుబాలిస్తూ ఉంటాయి. అద్భుత పలపుష్పాలతో నిండిన ఈ ఉద్యానవనంలో నవ్య నిర్మాణానికి తగినంత స్థలం ఉంది. తమరు శ్రీకృష్ణునితో ఈ నందనోద్యానవనం గురించి చెప్పండి. నాకు నమ్మకం ఉంది, వారి ప్రదేశాన్ని తప్పక ఇష్టపడతారు. నందనవనం బాగుంది. చివరికి నాకు కావాల్సిన భవ్యము దివ్యము అయిన ప్రదేశం లభించింది. సరిగ్గా ఇలాంటిదే కోరుకున్నాను. తమరికి అనంత ధన్యవాదాలు దేవేంద్ర. తమరికి సహాయం చేసే అవకాశం కల్పించినందుకు నేను కృతార్థుడినయ్యాను. నాకిక అనుమతినివ్వండి. బలరామకృష్ణుల గురించి మనకు లభించిన సమాచారం అది సరైనదేనా? అవును మహారాజా. నువ్వెళ్ళొచ్చు. నాన్నగారు, నాకు అనూహ్యమైన అనుభవం కలిగింది. ఏంటి? జరాసంధుని ఓడించడానికి తగిన మార్గం తెలిసింది. ఎవరైనా అతడితో యుద్ధం చేయకుండా నిలువున రెండు ముక్కలుగా చేసినట్లయితే అవి మళ్ళీ అతుక్కునే అవకాశం ఉండదు. అప్పుడు తను మరణించక తప్పదు. అవును రుక్మిణి, నీ మాట సమంజసంగానే ఉంది. కానీ కృష్ణుడి దగ్గరికి ఈ సందేశాన్ని పంపించేదెవరు? రాధా. రాధా? ఈ రాధ అంటే ఎవరు? రుక్మిణి, నేను కృష్ణుడు అలాగే అతని ఆప్తులందరి గురించి ఎన్నో విషయాలను సేకరించాను. బృందావనంలో కృష్ణుడి తల్లిదండ్రులు యశోదానందులే కాదు, అతని ఆత్మీయ నేస్తం రాధ గురించి కూడా తెలుసుకున్నాను. దాని ప్రకారం రాధకి కృష్ణుడికి మంచి స్నేహం ఉందట. అమ్మా, నేను మధురకు వర్తమానం పంపించానంటే జరాసంధుడికి అనుమానం వస్తుంది. కానీ రాధ పేరును లేక పంపానంటే ఎవ్వరికి ఏ అనుమానం రాదమ్మా. కానీ నాన్నగారు, రాధకి లేకంటే? అవునమ్మా, వారిద్దరికీ ఉన్న స్నేహం బలమైందైతే రాధ ఈ సందేశం కృష్ణుడికి తప్పక పంపిస్తుంది. కానీ నాన్నగారు, తమరు కృష్ణుడికి వ్యతిరేకి, జరాసంధుడంటే భయం ఉన్నవారు కదా? కాని తల్లి, తండ్రిగా నా కర్తవ్యం తన కుమార్తె ఎవరినైనా ప్రేమించినప్పుడు అప్పుడు తన గురించి పూర్తిగా తెలుసుకోవాలి. అప్పుడు తెలుస్తుంది తన కూతురుకొచ్చే భర్త యోగ్యుడా కాదా అని. నేను కృష్ణుడికి స్వయంగా సందేశం పంపుతాను, కృష్ణుణ్ణి పరీక్షిస్తాను. అందులో అతను విజయం సాధిస్తే గనుక ఇక నేనెవరికీ భయపడను. నేను నీకు నీ ప్రేమకి అండగా ఉంటాను. నాకు మాత్రమే కదమ్మా, సమస్త లోకాల్లో ఉన్న తల్లిదండ్రులకు ఇదే తక్షణ కర్తవ్యం. ఎవరు కూడా తమ భయం కారణంగా పిల్లల ప్రేమను వ్యతిరేకించకూడదు రుక్మిణి. సోదరా, ఎక్కడున్నారు సోదరా? అయ్యో, ఆగండి ఆగండి, ఇక్కడే ఆగండి. వదిన, మనం అటువైపు వెళ్ళడం మంచిది కాదు. విదర్భ సైన్యం అక్కడే గుడారాలు కట్టుకొని ఉంటున్నారు, మనం అటువైపు వెళ్ళడం మంచిది కాదు. మీరు ఇక్కడే విశ్రాంతి తీసుకుంటే నేను కొంచెం ఆలోచిస్తాను.
కన్నయ్య, నువ్విక్కడేం చేస్తున్నావు? అయ్యో, మీరు ఎక్కడా కనపడకపోయేసరికి మిమ్మల్ని వెతుక్కుంటూ ఇక్కడ దాకా వచ్చేసాను నేను. సరే, అవన్నీ వదిలేసే, నేను ఒక విషయం చెప్తాను, జాగ్రత్తగా విను. నేను ఆ దివ్యమైన భవ్యమైన ప్రదేశాన్ని కనిపెట్టాను, ఇక ఊహించు చూద్దాం ఆ ప్రదేశం ఎక్కడా అనేది. స్వయంగా దేవేంద్రుడే ప్రతిపాదన పంపాడు కన్నయ్య, వారి నందన వనంలో. అర్థమైందా కన్నయ్య? నా మాట మీద నమ్మకం ఉంచు, నేను స్వయంగా నా కళ్ళతోనే చూసి వస్తున్నాను. ఎంత దివ్యం, ఎంత భవ్యమైనదో ఎలా చెప్పాలి నేను? అవన్నీ తర్వాత చెప్పచ్చులే, కానీ ముందు మీరు ఎక్కడికి వెళ్లారో ఆలోచించండి, మీ బుర్ర ఎక్కడ పెట్టారో ఆలోచించండి. ఏంటి, దేవరాజు ఇంద్రుల వారు తమరికి చెప్పారా ఆయన నందనవనంలో పెళ్లి చేసుకోమని? మీరు ఏం మాట్లాడుతున్నారు? మీరు మనిషి కదా, భూమి మీద పెళ్లి చేసుకోవాలి, కానీ అక్కడికెక్కడికో ఎలా వెళ్తాం? మీ తంతు చూస్తుంటే రేపు నేను వైకుంఠంలో ఉంటాను, నేను ఆదిశేషుణ్ణి, నేను భగవంతుని అని చెప్తూ ఉంటే నేను నమ్ముతానా? ఏం మాట్లాడుతున్నారు అసలు? నాకు తెలియందంటావేంటి కన్నయ్య? నేనప్పుడు కృష్ణుడు చెప్తున్నది నిజమేగా? రేవతి గారు చూస్తుంటే తమరు కలగన్నట్టున్నారు. మనం సామాన్య మానవులం కదా, స్వర్గలోకంలో వివాహం ఎలా చేసుకుంటాం? అది కూడా నందనవనంలోనా? తమరు ఇక్కడున్నారేంటి రేవతి గారు? నన్ను ఇక్కడికి కృష్ణుడే తీసుకొచ్చాడు. తనే నాకు ఇదంతా చెప్పాడు, తమరు వివాహానికి తగిన స్థలాన్ని వెతకడం కోసం వెళ్లారని. తమరు దీని గురించి కనీసం నాతో మాట మాత్రమైనా చెప్పలేదు. కనీసం నా ఇష్టాన్ని తెలుసుకోవాలి కదా. లేదు లేదు రేవతి గారు, అసలు అలాంటిదేమీ లేదు. సో చూసారు కదా గైస్, వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో అయితే ఖచ్చితంగా తెలియచేయండి. అండ్ ఇప్పుడు నేను నెక్స్ట్ చెప్పబోయేది మీరు చూడాలని రూల్ అయితే లేదు, సో మీకు నచ్చకుంటే స్కిప్ చేసేయండి. అంతేగాని కింద కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి డైలీ ఇదే శోధిందుకు చెప్తున్నావు, సో ఇలాంటి కామెంట్స్ అయితే పెట్టకండి గైస్, యూస్ఫుల్ కామెంట్స్ మాత్రమే పెట్టండి. అండ్ ఇప్పుడు నేను వీడియో గురించి చెప్పబోయేది ఏంటంటే, సో మీరు వీడియో నుంచి ఏం నేర్చుకున్నారో అది కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా తెలియచేయండి. ఎందుకంటే మనం వీడియో నుంచి ఒక్కొక్క మినిట్ ఒక్కొక్కటి నేర్చుకుంటాం మనం, సో అందుకనే మీరేం నేర్చుకున్నారో అది కామెంట్ సెక్షన్లో తెలియచేస్తాం, దాన్ని ఎంతో మంది చదువుతారు, అందుకు వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. సో అందుకనే మీరు ఏం నేర్చుకున్నారో అది కామెంట్ చేయండి. అండ్ ఏమీ లేదు అంటే జై శ్రీ కృష్ణ, జై శ్రీ రాధాకృష్ణ, సో ఇదన్నా టైప్ చేయండి. అండ్ అలాగే మనం హర హర మహాదేవ, జై గణేష ఈ సీరియల్స్ కూడా అప్లోడ్ చేస్తున్నాం, కాకపోతే అది ఈ ఛానల్లో చేయడం కుదరదు, ఎందుకంటే ఇందులో ఆల్రెడీ మనం రాధాకృష్ణ పెడుతున్నాం అండ్ అలాగే ఇంకొక సీరియల్ పెడుతున్నాం. సో అందుకని వేరే ఛానల్ అయితే పెడుతున్నాను, దాని ఛానల్ కింద డిస్క్రిప్షన్లో అయితే ఆ ఛానల్ లింక్ అయితే ఉంటుంది గైస్, సో వెళ్ళి అందులో మీరు చూడొచ్చు హర మహాదేవ అండ్ అలాగే జై గణేష సీరియల్స్ కూడా వస్తాయి అందులో. సో అది గైస్. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే, చాలామంది కామెంట్స్ చేస్తున్నారు వాళ్ళని చూసి నేర్చుకోండి వీళ్ళని చూసి నేర్చుకోండి అని. అసలు యూట్యూబ్లో ఇలాంటి కంటెంట్ అనేది పెట్టడం స్టార్ట్ చేసింది మనమే గైస్. సో మనల్ని చూసి చాలామంది ఇన్స్పైర్ అయి చేశారు, నేనైతే మనల్ని కాపీ కొట్టేశారని నేను అనట్లేదు, మనల్ని చూసి ఇన్స్పైర్ అయి పెట్టారు అని చెప్తాను. కాకపోతే సబ్స్క్రైబర్స్లో కొంతమంది ఏమంటున్నారంటే వాళ్ళని చూసి నేర్చుకోండి, వాళ్ళు డైలీ 3 వీడియోస్ పెడుతున్నారు, 4 వీడియోస్ పెడుతున్నారు అని చెప్తున్నారు. సో నేనైతే మీకోసం అని డైలీ 3 వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాను, రాధాకృష్ణ అప్లోడ్ చేస్తున్నాను, మహాభారత్ అప్లోడ్ చేస్తున్నాను అండ్ అలాగే ఎక్కడా లభించని హర హర మహాదేవ అనేది కూడా అప్లోడ్ చేస్తున్నాను గైస్. సో వీళ్ళంతా లైక్ వేరే ఛానల్స్ వాళ్ళు మనల్ని చూసి అయితే ఇన్స్పైర్ అయి పెట్టారు, కాకపోతే సబ్స్క్రైబర్స్ కొంచెం రాంగ్గా అర్థం చేసుకుంటున్నారు. సో మీకు ఇంకా క్లియర్గా కావాలనుకుంటే మన డిస్క్రిప్షన్ అవనండి, మన అబౌట్ సెక్షన్ అవనండి, వెళ్ళి కంపేర్ చేయండి, మనదే డిట్టో కాపీ చేసి అక్కడ పేస్ట్ చేసేసారు, నేను చాలా ఛానల్స్ అయితే చూశాను. సో అది గైస్ చెప్పాలనుకుంటున్నాను. ఇదేంటంటే నేను మీకు ఏదో చెప్పాలని కాదు, చాలామంది కామెంట్స్ పెడుతున్నారు కాబట్టి నేను వాళ్ళకి ఆన్సర్ ఇస్తున్నాను. అండ్ ఇంకొక విషయం వచ్చేసి వీడియో అనేది లాంగ్గా పెట్టండి అండ్ అలాగే ఫుల్ స్క్రీన్ పెట్టండి అంటున్నారు. సో అది పెట్టడం కుదరదు గైస్, ఎందుకంటే కాపీరైట్ క్లెయిమ్స్ అండ్ స్ట్రైక్స్ అనేవి వస్తాయి. సో అలా పెడితే మన ఛానలే రిస్క్లో ఉంటుంది, సో ఎందుకనే పెట్టడం కుదరదు, అర్థం చేసుకోండి. అండ్ అలాగే వీడియో లెంత్ అనేది పెంచుతాను గైస్, సో వీడియో లెంత్ కూడా పెంచుతున్నాను. మీరు మరీ బొత్తుగా 5 మినిట్స్ 6 మినిట్స్ పెడుతున్నారు, మీరు అంతసేపు మాట్లాడుతున్నారు అంటున్నారు, సో నేను మాట్లాడేది మాత్రం ఏమి చూడకండి, వీడియో చూసేయండి అండ్ మీకు నచ్చింది కామెంట్ చేసేయండి, వెళ్ళిపోండి. సో అంతే గైస్. అండ్ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి, ఎందుకంటే చాలామందికి రీచ్ అవుతుంది, మనం లైక్ మన ఈ సీరియల్స్ ఉన్నాయని ఎంతో మందికి తెలీదు చాలామందికి, సో వాళ్ళకి తెలుస్తుంది, వాళ్ళు కూడా చూడడం అనేది స్టార్ట్ చేస్తారు. సో ఇది నేను చెప్పాలనుకుంటున్నాను గైస్. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. జై శ్రీకృష్ణ.